హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. ఒక 4-5 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఆసం శ్రీకాంత్ రెడ్డి అనే ఒక యువకుడు కొన్ని అసభ్యకరమైన వీడియోలు పెట్టి విపరీతంగా డబ్బులు చేసుకుంటున్నాడు, జూనియర్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసుకుని అని చెప్పి కొంతమంది యాక్టివిస్టులు, మహిళా ఉద్యమకారులందరూ కూడా ధ్వజమెత్తారు అతనిపై. అతను ఐ డ్రీమ్కి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. తను ఒక చిన్న గ్రామానికి చెందిన వ్యక్తిని, అక్కడి నుంచి సినిమా ప్యాషన్తో ఇక్కడ వచ్చినట్టు, కృష్ణానగర్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులను ఓ ఈయన పోషించేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మరీ చెప్పాడు. ఇప్పుడు అదే శ్రీకాంత్ రెడ్డి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ 5 సినిమాల్లో ఒక పాన్ ఇండియా సినిమా తీసి ముందుకు వస్తున్నాడు, అంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్. అతను ఏమిటి, అతను ఇందులో కూడా అదే బూతులు పెట్టబోతున్నాడా, లేక నిజంగా ఈ సినిమా ఉద్దేశం ఏంటి, ఇలాంటి వ్యక్తులకి స్థానం ఉందా ఇండస్ట్రీలో? లెట్స్ టాక్ టు హిమ్. శ్రీకాంత్ రెడ్డి ఇస్ హియర్ విత్ అస్ టుడే. హాయ్ మేడం, నమస్తే మేడం. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నా మేడం. బిందాస్. బిందాస్, మీరు అప్పుడు బిందాసే, అంటే ఆ పిచ్చి వీడియోలు పెట్టినప్పుడు కూడా బిందాస్గా మీరు మాత్రం బాగున్నారు. ఎస్ మేడం. సో ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారు? తీసాం మేడం, అయిపోయింది. సెన్సార్ కూడా వచ్చింది. సెన్సార్ వచ్చింది. లారీ చాప్టర్ 1 ఏ సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్? 3 గంటల 3 నిమిషాల సినిమా. మీరు ఏ సర్టిఫికేట్ సినిమా చేసి గర్వంగా చెప్పుకుంటున్నారా? అంటే యాక్చువల్గా ఒక లారీ చాప్టర్ 1 సినిమా పేరు. ఇందులో లారీ డ్రైవర్ వొకాబులరీ, మాట తీరు, విధి విధానాలు అలా ఉంటాయి. దానివల్ల సర్టిఫికెట్ వాళ్ళు అడిగారు, 12 కట్స్ ఇస్తాము, ఆ కట్స్ ఇస్తే UBA ఇస్తాము, ఐగుడు తీసేచ్చే UA ఇస్తామన్నారు. నాకు ఫీల్ పోద్ది సినిమాలో, లారీ డ్రైవర్ తిరిగి ఇటంటూ కొట్టాలి, అట్లే ఉండాలి, అందుకని ఏ సర్టిఫికెట్. అంటే కొట్టడం బట్ట, లేకపోతే బూతులు వాడడం బట్ట ఫీల్ ఉండాలి? లవ్ స్టోరీ ఉంది, కుటుంబ కథా చిత్రం, ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది. పెద్ద నవ్విపోతారు. కుటుంబ కథా చిత్రం మీరు తీసారంటే? అవును మేడం, లారీ చాప్టర్ 1 అనేది కుటుంబ కథా చిత్రం. డ్రైవరు అతను ఒక డ్రైవర్, లారీ డ్రైవర్ సంబంధించిన మనిషి, యాక్టర్ హీరో. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు శ్రీకాంత్? అవే అప్పుడు చేసిన బూత్ వీడియోలు అనొచ్చా, పిచ్చి వీడియోలు? నేను 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేను జాబ్ చేశాను మేడం, కొంచెం సంపాదించాను, ఆ డబ్బు కొంచెం కూడబెట్టాను. అండ్ ఆఫ్టర్ యూట్యూబ్ ఫేస్బుక్లో ఒక హాఫ్ అమౌంట్ వచ్చాయి, లైక్ 60-70 లాక్స్ అలా వచ్చాయి. దాన్ని అంతా కూడబెట్టి ప్రాపర్గా వేస్ట్ చేయకుండా నా గోల్ కోసం ఇప్పుడు దాన్ని టెక్నీషియన్లో పంచి సినిమా చేశాను. అంటే అసభ్యకరమైన వీడియోలు చేసి మీరు 70 లక్షలు సంపాదించారు, అది ఇప్పుడు సినిమాలో పెట్టారు, అది అందరూ చూడాలి. అయ్యి, అసభ్యకరమైన వీడియోలు అంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కదా ఇనీషియల్గా, ఎలా అంటారు? గుర్తుందో లేదో మీరే మిమ్మల్ని అడిగాము చాలాసార్లు, ఎందుకు మీకు అవసరమా, మీకు చెల్లి ఇంట్లో అందరు ఉన్నారు కదా, మీరు ఎందువల్ల ఇలాంటి ఒక పందా ఎంచుకున్నారని చెప్పి. ఆ పనులు మానేశారా, కంటిన్యూ అవుతుందా? ఆ వీడియోలు టైం లేక చేయట్లేదు, అదర్వైజ్ చేసేవాన్నే. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం గొడవైనప్పుడు అది ఆపేశాను, తర్వాత అప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేశాను లారీ చాప్టర్ 1 సినిమా. సో గొడవైనప్పుడు ఆపేశారు? అయితే ఆపేశాను, ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా మొదలుపెట్టాను, సినిమా అయిపోయింది, ఇప్పుడు రిలీజ్కి ఉంది 2nd August. గొడవ అయి ఉండకపోతే ఆపేవారు కదా, అలా కంటిన్యూ చేసుకుంటారు? లేదు, ఆపేయను అంటున్నా కానీ ఒక 150 వీడియోలు చేశాను గ్యాప్లో, మధ్యలో ఖాళీ ఉండకుండా. అంటే నాకు వర్క్ హాలిక్, ఖాళీ ఉండడం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఎందుకు అలాంటి వీడియోలు తప్ప చూడరా యూట్యూబ్లో? అంటే ఇది ఓపెన్ అప్ అవుతాం మేడం క్లియర్గా. నేను ఫస్ట్ హైదరాబాద్ యాక్టర్ వాళ్ళని వచ్చాను మేడం, చాలా అవకాశాలు ప్రయత్నించాను, ఎవరు ఇవ్వలేదు. ఇది కమర్షియల్ ఫీల్డ్, డబ్బులు పెడితే రావాలి మన పైన, వస్తేనే రిటర్న్స్ వస్తాయి, లేకపోతే రావు. అందుకోసం ఏం చేయాలి, వీడిపైన మార్కెట్ ఉందా లేదా అని ఆలోచిస్తారు, ఒక అవకాశం ఇవ్వాలన్నా లేదా డబ్బులు పెట్టాలన్నా. సో ఇమీడియట్లీ వాట్ ఐ డిడ్, చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, వరల్డ్ కమీడియన్స్ ఉన్నారు బెస్ట్, మన బిత్తిరి సత్తి, ఇటువంటి వాళ్ళలాగా ఏదైనా ఒక టాస్క్ చేసి మనం పేరు తెచ్చుకుందాం, తర్వాత యాక్టర్గా ప్రయత్నం చేద్దామని నేను చిన్న కెమెరా కొనుక్కొని మొదలుపెట్టాను. కానీ ఆ వీడియోలు వర్కౌట్ అవ్వాలా, నా యాటిట్యూడ్కి, నా పర్సనాలిటీకి సెట్ అవ్వాలా. అప్పటికే బిత్తిరి సత్తి గారు బాగా ఫేమస్, ఆ టైప్ చేద్దామని చేశాను. అంటే ఫస్ట్ యాక్టర్ అవ్వాలి, తర్వాతే సినిమా చూద్దాం ఏదైనా యూట్యూబ్లో చేయాలని. అప్పుడు ట్రెండింగ్లో ఏమున్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ఉన్నాయి, అట్లా తెలిసి తెలియక మొదలుపెట్టా ప్రాంక్ ఛానల్. అండ్ ఆ ప్రాంక్ అంటంగానే వాళ్ళందరూ ప్రాంక్ అన్నా, నేను ప్రాంక్, బట్ ఇట్స్ ఎ స్క్రిప్టెడ్ షార్ట్ ఫిల్మ్ టైప్ కంటెంట్ వాట్ ఐ మేడ్ యాక్చువల్లీ. సో నేను దాన్ని అలా చెప్పుకోగలను హానెస్ట్లీ మేడం, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా, ఒట్టేసి చెప్పన్నా చెప్తాను. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్తో చేసుకున్నాం. ప్రాంక్ అంటే తెలియని వాళ్ళని పోయి ఇబ్బంది పెట్టేది, వాళ్ళని ఏదన్నా కొంచెం ఇబ్బంది పెట్టేది ప్రాంక్ అంటారు. మరి ఎందుకు ఆవిడకి కళ్యాణి గారికి అంత కోపం వచ్చినప్పుడు? ఆ టైంలో సిచ్యువేషన్ మీకు తెలిసిందే కదా, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు అడిగింది, ఇలా చేసింది, నేను మహిళా సంఘం అది ఇది అని చెప్పారు అని అన్నారు కదా, అదే అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆగిపోయిందంతా అవన్నీ, అది ఇప్పుడు కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి వాయిదాలు. కోర్టులో వైపు మీరు సినిమా తీసుకుంటూ కూర్చున్నారు? కోర్టులో 3 సెషన్స్ అయినాయి, పిలుస్తారు కదా వాయిదాలకి, వెళ్ళాము, ఆమె రాలేదు, ఆబ్సెంట్ పెట్టింది, నేనైతే వెళ్ళాను అండ్ నా సినిమా చేసుకుంటూ ఉన్నాను. అది ఇప్పుడు 70 లక్షలు యాక్టర్ అవ్వాలని వచ్చి అవి చేశాను, ఆ వీడియోలు చేసి ఫేమ్ అయ్యాను. ఫేమ్ అయ్యా కదా ఇప్పుడైనా అవకాశాలు ఇస్తారని ఇప్పుడు కూడా వెతికాను, ఎవరు నాకు అవకాశాలు ఇవ్వలేదు. సో ప్రొడ్యూసర్ వచ్చాడు, నేను 50 పెడతా, నువ్వు 20 పెట్టు, 70 లక్షలు మంచి సినిమా దిద్దాం అన్నాడు. సరే అని నేను 15 లక్షలు పెట్టి మ్యూజిక్ చేపించాను, కట్ చేసి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా పేరు కొత్తపేట గ్రామం, అందులో సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ సినిమా. నా ఆడియన్స్కి నేను ఆల్రెడీ మాటిచ్చా ఆ సినిమా చేయాలని, కానీ ఆ సినిమా అయిపోయింది. సో ఇట్లా కాదురా, ఎవడు మనకి ఇవ్వట్లేదు, మనం సాధించాలంటే. మీరు ఈ స్థాయి తప్ప మాట్లాడారనమాట, ఒక సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్, ఒక ఒక బూతు, ఒక 10 మంది లారీ డ్రైవర్ కాబట్టి కొట్టాలి,
కమర్షియాలిటీ అని మేమంటున్నాము. బూత్ అంటే ఐ టెల్ యూ, ఇండివిజువల్ పర్సన్ హ్యాస్ ఇండివిజువల్ మొరాలిటీ. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, రెడ్ లైట్ వేసి తాగాలి ఇలా ఉంటుంది. ఉదాహరణ, పూర్వకాలము ఒక ఊరిలో బాగా వాక్చాతుర్యం ఎవరికైతే ఉంటుందో వాడికి పవర్ ఉండేది, వాడే రాజకీయ నాయకుడు అయ్యేవాడు, ప్రజలందరూ వెనుకబడి ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా మెసేజ్ చెప్పాలని సందేశాత్మక చిత్రాలు తీసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు రాకెట్ సైన్స్, వేరే దేశాలకు ఎగురుతున్నాం, అన్ని తెలిసేసుకున్నాం. ఇప్పుడు ఏమి మెసేజ్లు చెప్పాల్సిన అవసరం లేదు, కమర్షియాలిటీ ర్యాట్ రేస్ అయిపోయింది. పొద్దున్న లేచి ఒక్క సెకండ్లో చూడడమా, స్కిప్ చేయడమా, ఎంటర్టైన్మెంట్. ఒక ఇప్పుడు మేనేజర్ ఉంటాడు, రెండు సైలెంట్గా ఇన్స్టాగ్రామ్ సర్చ్ చేయడం, మళ్ళీ ఆఫ్ చేయడం, అక్కడ చూడడం, ఇట్లా జరుగుతుంది. కమర్షియాలిటీ సినిమా ఇండస్ట్రీ కూడా అలా అయిపోయింది. సో దాన్ని మీరు బూత్ అంటున్నారు, కానీ అది కమర్షియాలిటీ అని మేమంటున్నాం. బూత్ ఎందుకు అయింది? రాజీవీ గారు ఎర్రచీరా అని ఇప్పుడే పోస్టర్లు రిలీజ్ చేశారు, ఆయన అందరే బూత్ అని. నన్న ఎందుకంటారు బూత్? అసలు బూత్ ఏంటి కమర్షియాలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ తన పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చింది, ఇంట్లో నుంచి పర్మిషన్, హస్బెండ్ నుంచి, ఫ్రెండ్ నుంచి, అందరి పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి తను యాక్ట్ చేస్తుంది సినిమాల్లో. బూత్ అని మీరు ఎందుకంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చకపోతే చూడొద్దండి, తప్పకుండా చూడము. కానీ మీరు అంటే మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. నేనేం చేయలేదు, నా సినిమాలో ప్రాపర్గా సెన్సార్ అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, ఏబిసి ఇచ్చింది, చూస్తారు సర్టిఫికేట్ చూసి నచ్చిన వాళ్ళు వెళ్తారు సినిమాకి. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అది కూడా పాన్ ఇండియా, అది కూడా పాన్ ఇండియా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఐదు భాషలు. ఫస్ట్ సినిమానే, ఫస్ట్ సినిమానే మీరు పాన్ ఇండియా లారీ చాప్టర్ వన్. సాహసం. మీకు థియేటర్లు ఇచ్చారా ఇక్కడ? థియేటర్లు ఉన్నాయి మేడం, 150 థియేటర్లు దొరుకుతున్నాయి. సినిమా హిట్ అయితే పెంచుతారు. ఎవరైనా చేయాల్సిన బిజినెస్ పరంగా ఫస్ట్ తక్కువ వదలాలి, పాసిబిలిటీ ఉంటే పెంచాలి. ఇందులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇంకా అన్ని మీరే, మ్యూజిక్, స్టోరీ అన్ని నేనే. అంటే హీరో కూడా మీరే? హీరో కూడా నేనే. హీరోయిన్ మాత్రం మీరు కాదు? నేను కాదు, నేను ఎలా అవుతాను? నేను అబ్బాయిని కదా, పురుషుని కదా. సో అయితే మీరు అన్ని మిగతావన్నీ మీరు చేసుకున్నారు, ఏకపాత్ర అభినయం. ఎస్ మేడం. బోల్డ్ అంత దుస్సాహసం అని చెప్తారు. దుస్సాహసం అనద్దు మేడం, ప్యాషన్ అంటారు. ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే పని గురించి పూర్తిగా నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను, 25 వరకు జాబ్ చేశాను, తర్వాత నాకు ప్యాషన్ సినిమా ఇండస్ట్రీ పైన కలిగింది. సినిమా ఇండస్ట్రీ సినిమా తీయాలంటే ఏం తెలుసుకోవాలి సినిమా గురించి? తెలుసుకున్నాను. చెన్నైకి వెళ్ళాను, డైరెక్షన్ కోర్స్ చేశాను చెన్నై లయోలా కాలేజ్లో. హైదరాబాద్ వచ్చాను, చాలా చిన్న సినిమాలో పనిచేశాను, అండ్ పేర్లు పడలేదు అక్కడక్కడ, కానీ చేశాను. తర్వాత యూట్యూబ్లో వీడియోలు చేశాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను, సినిమా చేశాను. నా సినిమాకి నేను పని చేసుకున్నాను, తప్పేముంది? తప్ప, మీ సినిమాకి పనిచేయడం తప్పని కాదు, ఇలాంటి సినిమాలతో ఏం చేయదలుచుకున్నారని చెప్పి త్రిపురనేని చెట్టి గారు అందరికీ సుపరిచితులు, రాజకీయ నాయకులు, అలాగే వారి గురించి పరిచయం అవసరం లేదు. రైటర్ అండ్ ఆల్సో అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి చిట్టి గారు జాయిన్ అవుతున్నారు. చిట్టి గారు, ఇతని పేరు మీరు చూసే ఉంటారు, ఆసం శ్రీకాంత్ రెడ్డి అని. ఓ 4-5 క్రితం ఏదో ఒక ట్యూబ్ చేసి గొడవ కూడా అయింది. మీరు బాగా సపోర్ట్ చేశారు కదా మేడంకి, అబ్బాయికి, అదే కరాటకి. నాకు ఎందుకు తెలియలేదు సార్ అప్పుడు? నేను అబ్బాయినే కదా, మీ జెండరే కదా. నేను జెండరే అవ్వచ్చు, కానీ అక్కడ విషయాన్ని బట్టి కదా ఎవరు సపోర్ట్. సార్ ఇప్పుడు శ్రీకాంత్ గతంలో చేసిన తప్పేంటి మీ దృష్టిలో? ఇప్పుడు సినిమా తీసి సినిమా ఏ సర్టిఫికేట్ వచ్చిందిట? 5-6 భాషలు మేడం, 5 భాషల్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సో మీ కామెంట్స్ సార్? యాజ్ అ ఫిల్మ్ మేకర్ అవకాశం ఇచ్చాను, చాలా మంచి సినిమా చేసాను. తీయటం అనేది తప్పులేదు, సినిమా తీయటంలో ఎలాంటి సినిమా తీస్తున్నాము ఏమిటి అనేది ముఖ్యం. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు మొదలెట్టినాక చాలా సినిమాలు అండ్ తప్పుడు సినిమాలు ఇండస్ట్రీ యొక్క బరువు తీసేసే సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమా తీసే వాళ్ళనే బ్లేమ్ చేసేది. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమాని ఈ ప్లాట్ఫామ్ను వాడుకుని సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొచ్చే, ఇండస్ట్రీని ఒక ఈ దరిద్ర పేరు తీసుకొచ్చే పనులు చేయొద్దని. అంటే ఇప్పుడు సినిమా ఇది దరిద్ర సినిమా అది ఇది అని ఎవరు డిసైడ్ చేస్తారు సార్? ఎవరు అది ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారు. ప్రజలు చెప్తారు, డబ్బులు ఆదాయం లేకుండా చేయడు కదా, ఆవేశపడద్దు, పెద్దవారు చెప్తుంది. ఎస్ మేడం. ఆదాయం అనేది వేరు, ఆదాయం రెడ్ లైట్ ఏరియాలో కూడా ఆదాయం వస్తుంది, బ్లూ ఫిలిం తీసినా ఆదాయం వస్తుంది. అది కాదు, ఆదాయం కోసం సినిమాలు తీస్తామని కాదు. ఆదాయం అనేది ఆదాయం, వ్యాపారమే అక్కడ వ్యాపారమే. కానీ సమాజాన్ని దృష్టి పెట్టుకుని మన చుట్టూ ఉన్న దీన్ని దృష్టి పెట్టుకుని తీయాల్సిన సినిమాలు ఉంటాయి. లారీ చాప్టర్ వన్ అదే సినిమా సార్? ఏది? నా లారీ చాప్టర్ అనే సినిమా చేశాను, ఆ సినిమా అదే. సినిమా పేరు లారీ చాప్టర్. సినిమా అదే. ఆరు సినిమాలు, ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 మూడు ఉన్నాయి. ఒకటి షూటింగ్ అయిపోయింది, 3 గంటల సినిమా, చాలా పెద్ద కమర్షియల్ సినిమా. అయితే ఇది ఈ సినిమా నాది భూత సినిమా కాదు, ఉదాహరణ. కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ రొమాంటిక్ సినిమా, కుటుంబ కథా చిత్రం ఇది. అయితే సినిమా తీస్తే తప్పులేదు, దాని ఎవరు తప్పట్టు, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టు కనుక అది ఫ్యామిలీ డ్రామా కమర్షియల్ సినిమా, నథింగ్ రాంగ్. చాలా మంది తీస్తారు, తీయచ్చు, దాంట్లో తప్పులేదు. దాంట్లో నేను విన్న మరి ఎంతవరకు నిజమో, నాకు నేను విన్నది వేరే విన్నాను. ఏదో కరాటే లక్ష్మిని గురించి, కరాటే క్యారెక్టర్ ఏదో పెడుతున్నాడని ఇలాంటివన్నీ విన్నా. అవన్నీ సినిమాలు చేసి పడేస్తారు అలాగా, వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్లు పెట్టి వాళ్ళని కించపరిచి. లేదు మేడం, లారీ డ్రైవర్ కథ నేను తీసింది, లారీ డ్రైవర్ కథ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యాక్చువల్గా ఆమె లేదు, ఎవరు చెప్పారు మీకు? రేపు ట్రయల్ వస్తా చూడండి, ఆవిడ లేదు. నా సినిమా కంప్లీట్లీ
ఒక నా సినిమా ఏంటంటే బీరు తాగితే ఇంత మత్తు వస్తుంది, బ్లిస్ ప్లెజర్, ఎవరైనా ఆనందం కోసం సినిమా దేనికి చూస్తారు, ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు సినిమా. సినిమా అంటేనే అది నా అభిప్రాయ ప్రకారం. దాంట్లో కొంచెం సందేశం యాడ్ చేస్తే వాళ్ళు మహానుభావులు, యాడ్ చేయని వాళ్ళు కమర్షియల్ మనుషులు. సో నా సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. నా సినిమా నేను ఉల్లాసం ఉత్సాహం ఎనర్జీ ఊపు దానికోసం తీసా నా సినిమా. సో నా సినిమా ఒక బీరు కొడితే ఇంత ఉత్సాహం కోసం ఎలాంటి సినిమాలు తీస్తారు తెలుసు మేడం, అట్ట కాదు మేడం, సినిమా నిర్వచనమే అది నన్ను అడిగితే. ఒక కళని మెసేజ్ ఓరియంటెడ్లో చెప్పచ్చు, కళాత్మకంగా చెప్పచ్చు, సినిమా అనేది కళ. నేను నా విధానంలో నేను అనేది ఏంటంటే ఉల్లాసం ఉత్సాహం తెప్పిస్తే ఆడియన్స్ ఎక్కువసేపు ఎంగేజ్ అవుతుంది, కమర్షియల్ పండుద్ది. పాయింట్ అడిగే పాయింట్ నువ్వు ఆవిడ అడుగుతుంది వేరు, నువ్వు చెప్తుంది. ఉల్లాసం ఉత్సాహం అనేది రకరకాల నవరసాల్లో ఏ రసం తీసుకున్నా ఉల్లాసం తీసుకుంది. దీంట్లో నవరసాల్లో నేను కామరసం తీసుకుని దాన్ని ఉల్లాసం తీసుకొస్తాను అనుకో, అది యాక్సెప్టబుల్. అంటే నవరసాలు అని అంటున్నారు, కళలో నవరసాలు అంటున్నారు కదా, సినిమాలో నవరసాలు ఉంటాయి. నవరసాల్లో నాదంట కూడా కామం ఉంది, లేదా రొమాన్స్ ఉంది, కానీ యాక్షన్ ఉంది, చెల్లి సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, దేశానికి సంబంధించిన భద్రత ఉంది నా కథలో, లారీ చాప్టర్ 1లో. అయితే ఒక బీరు కొడితే ఇంత దమ్ము వస్తుంది, రెండు కొడితే ఇంత, మూడు కొడితే ఇంత. నా సినిమా అది మూడు బీర్ల కాస్ట్ 1000 రూపాయలు అనుకోండి, నాకు బీర్ అలవాట్లేదు, రేటు తెలియదు, కానీ నా సినిమా 80 నుంచి 150 రూపాయలు టికెట్, అంత దమ్ము వస్తుంది. సినిమా చూస్తే నిరుత్సాహపడు, మోటివేషన్ అయ్యి, అరే ఏదో సాధించాలరా, వాన్లా ఉండాలరా హీరో, వాన్లా ఉండాలరా నిజ జీవితంలో, అలాంటి మోటివేషన్ ఉంది నా సినిమాలో హీరో హర్షవర్ధన్ క్యారెక్టర్కి. మీరే హీరో, నేనే హీరో, చాలా సాలిడ్గా ఉంది సినిమా, టెంపో 3 గంటలు ఉంటుంది, నాన్ స్టాప్ ఉంటుంది ఓపెనింగ్ నుంచి. సార్ చిట్టి గారు, అంటే మీరు మీ అపారమైన అనుభవంతో ఇండస్ట్రీలో ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ వచ్చి సరే అతను కష్టపడి సంపాదించి ఊరు ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ సిటీలో స్ట్రగుల్ అయ్యి ఒకటి సమాజానికి చేస్తున్న మంచి ఏమైనా ఉందా ఇలాంటి సినిమాల్లో, రెండోది అతనికి అతను మంచి చేసుకునే అవకాశాలు అయినా ఉన్నాయా? అంటే ఇప్పుడు తను చెప్పిన కంటెంట్ ప్రకారం, తను చెప్పిన మాట ప్రకారం నిజంగా హార్ట్ఫుల్గా తను చెప్తుంది నిజమే, దాంట్లో ఖచ్చితంగా సిస్టర్ సెంటిమెంట్ అయ్యి ఉన్నాయి, దేశానికి అవసరమైన సందేశం చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఇట్ ఈస్ సినిమా ఇస్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సోషల్ రిలవెన్స్ తోటి అది కావాలి. అది తీస్తే తను చెప్పిన దాంట్లో అది ఉన్నట్టు చెప్తున్నాడు, అది కనుక తీస్తే అలాగే తీస్తే నిజంగా అప్రిషియేటబుల్, అప్రిషియబుల్, డెఫినెట్గా అప్రిషియబుల్. ఒకసారి అతను మీ ఐటమ్స్ అని పెట్టండి ఒకసారి, ఇప్పుడు ఐటమ్ సాంగ్ వినండి సార్, సాహిత్యం ఇప్పుడు చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి కాదు కదా, ఏం బాక్ ఒకసారి వినండి, ఆగండి ఆగండి, మీరు శ్రీకాంత్ చెప్పండి ఆ పాట, ఆ పాటలో చూడండి పచ్చి బూతు మళ్ళీ. అంటే ఇప్పుడు పాట సాహిత్యం మేడం, అది ఒక్కొక్కరు రాసే లిరిక్ రైటర్ తన ఆలోచనను ఆ విధంగా డిస్కస్ చేశారు, మాస్ పీపుల్ వాళ్ళకు ఇలా కావాలి ఇలా కావాలి, కమర్షియల్ గా వైబుల్ అవ్వాలి, మనం ఇక్కడ బతకాలి అంటే వాళ్ళకి అట్రాక్టింగ్ గా చేయాలి అని కమర్షియల్ గా రైటర్ రాసిన విధానం అది. రైటర్ మనం కథను బట్టి చెప్తే రాస్తాడు, రైటర్ రాస్తే కదా. బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి, అరే డీజిల్ మందుకు డబుల్ మత్తకి ఇచ్చే పాట పెట్టరా, పాత రెడీ అన్న, బాబే లేట్ ఓయ్ పోరి లేట్ ఏంది. వివిఐపి ఉత్తే ఫోము హోసుకెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయా కోటి పుస్లీప్ వేశాను, మీలో రెస్ట్ ఉండు సాహిత్యం, సాహిత్యాన్ని తను ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఊరూరు తిరిగి డాన్స్ చేస్తుంటది. సెన్సార్ అయింది, ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, ఇంకేం లేదు, ఈ పాటలో ఏమి కట్ చేయలేదు వాళ్ళు, అందుకే ఏ ఇచ్చారు, బాగుందండి అని అప్రిషియేట్ కూడా చేశారు నన్ను. సార్ ఇప్పుడు అంటే ఉన్నమాట మాట్లాడుకున్నావు, ఇలాంటి ఈ సాహిత్యాలు చలామణి అవుతాయి, ఇవి రేపు ఎవరో విని ఎక్కడో రియాలిటీ షోలో ఎక్కడో పాడతారు పిల్లలు, ఇలాంటి మనం చాలా ఉదంతాలు చూసాం, ఇప్పుడు అవసరమా ఇప్పుడు ఇలాంటి పాట పెట్టి సందేశాత్మక సినిమా అంటే ఏం చెప్తామండి? నాది సందేశం కొంచెమే ఉంది మేడం, సందేశాత్మక సినిమా అనలేదు, నాది కమర్షియల్ సినిమా. ఒకసారి మీరు ఫస్ట్ మీరు మీ అభిప్రాయం చెప్పండి, మేము మోస సాదస్త పోవడం, మీరు చెప్పండి సార్, మీ ఇండస్ట్రీ కదా, చెప్పిన దానికి చూపించిన దానికి అస్తిమస్తకాంతర తేడా. పాట చూసారు సినిమా చూడలేదు? సినిమా చూడలేదు, సినిమా పాట బర్త్డే టైంలో వచ్చేటువంటి ఒక డాన్సర్ సాహిత్య పరంగా ఎక్స్ప్లెయిన్ చేసే పాట చెప్పకర్లేదు సినిమాకి లేదంటే ఎట్లా చెప్పకర్లా, నువ్వేం చెప్పకర్లేదు కాదు, పాట ఇంటేనే అర్థమైపోయింది, అది డాబా పాట. మల్లేశం కూడా చిన్న బడ్జెట్ సినిమా, మల్లేశం ఒక గొప్ప చాలా గొప్ప కథ, గొప్ప సందేశం ఇచ్చిన కథ, అవార్డ్ వినింగ్ సినిమా, అలాంటి సినిమాలు తీయలేవా? అలాంటి మీరు తీయమని నాకు చెప్తారా? నాకు తెలియదా ఏం తీయాలో, మాకు తెలియదా, మా డబ్బులు పెడుతున్నప్పుడు నేను 2 కోట్లు సంపాదించుకున్నాను చేసే పనిని బట్టి దాని ప్రభావం, దానివల్ల ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సరే హానెస్ట్ గా మీరు నేను కాదు, హానెస్ట్ గా జస్ట్ కమెంట్స్ అవుతుంది, దీనికి 50-60-70 కమెంట్స్ వచ్చాయి, వాళ్ళు గొప్పలు మన ముగ్గురం గొప్పలుగా జనాల కమెంట్స్.
ఇప్పుడు జనాల గురించి డిస్కషన్, జనాలు కమెంట్ చేద్దాం. ఆర్ యూ ఏబుల్? ఇప్పుడు జనాలు కమెంట్ చేద్దాం. 100 కోట్ల గ్యారెంటీ సినిమాకి, ఎందుకంటే దేవీష్ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంది. సూపర్ బ్రో, ఇలాంటి పోటీ ప్రపంచంలో ఒక మంచి స్థానం రావాలి అంటే మనం కోరుకుంటున్నాను. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, సినిమాకి పెట్టండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి శ్రీకాంత్ సార్, చెప్పండి. నువ్వు ఆవేశపడ్డావు చెప్పే దాంట్లో, చెప్తున్నా నేను చెప్పే దాంట్లో ఏం చెప్తున్నాము, కంటెంట్ ఏంటి అనేది వినాలి. జనాలు ఒప్పుకున్నారు, మనం ప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. సరే, జడ్జిమెంట్ కాదు, నువ్వు తెలివిగలవాడు, మేము ఎదవలం పక్కన పెట్టు. అట్ట కాదులే, మీరు గొప్పలే, పెద్దోళ్ళు చాలా సినిమాలు తీశారు, నా వయసులోనే తీసేశారు మీరు సినిమాలు. అని చెప్తున్నా, అందుకని ఆవేశపడి మాట్లాడటం కాదు. ఇప్పుడు నువ్వు అప్కమింగ్ కెరియర్ కదా, అప్కమింగ్ కెరియర్ లో నువ్వు ఇంత ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు ఏ కోణంలో ప్రయాణం చేయాలనేది ముఖ్యం. మంచి దారిలో అయితే లాంగ్ లైఫ్ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇవన్నీ ఇలాంటి ఇప్పుడు ఇలాంటి పాటలతోటి నన్ను లైఫ్ సాధించాలి, సెల్ చేయాలి. సార్ హానెస్ట్ గా చెప్తాను, 1990-80 ఆ టైంలోనే పెద్ద పెద్ద మహానుభావులు హీరోలు, హిందీ, తమిళ్, కర్ణాటక సినిమా, తెలుగు సినిమా, బాలీవుడ్, వేరేవారు ప్రతి చోట కూడా ఇటువంటికి 3 రెట్ల డబల్ మీనింగ్, హానెస్ట్ గా ఉంది. ఇది 2024 రాకెట్ సైన్స్. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఇప్పటికిప్పుడు ఇని అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించచ్చు. చాలా ఉంటాయి. ఏంటి నీ అదరాలు భలే ఉన్నాయంటాడు ఆయన పెద్ద హీరో, ఆయన పేరు చెప్పకూడదు. చాలా ఉన్నాయి అటాటి, చాలా అప్పట్లోనే. అసలు అంటే ఈ సంస్కృత పదాలు కదా, అవి నోరు తిరగవు, ఇప్పటికిప్పుడు రావు ఐడెంటిఫై. కానీ హానెస్ట్గా చాలా డబల్ మీనింగ్ ఉన్నాయి. మొన్ననే ఒక స్టేజ్ పైన పెద్ద సింగర్లు ఇద్దరు పాడుతున్నారు, మళ్ళీ కళ్ళు మూసుకొని పాడుతున్నారు, ఇద్దరికి పెళ్లి. ఆ పాట ఎప్పుడుది? 1900 1998 ఆ పాట ఏంటంటే అర్ధరాత్రి వస్తా పాట ఉంది, కానీ చాలా వినసొంపుగా ఉంది, అర్థంకి అర్థమయ్యి కాక విధంగా ఉంది. సో కమర్షియల్ ఫీల్డ్ కమర్షియల్ ఫీల్డ్ కాదని ఎవరు అనరు. ఇది కానీ ఈ ఇండస్ట్రీ ఒక్కటే, ఒకటి తెలుసుకోవాలి నువ్వు, ఈ ఇండస్ట్రీ ఒక్కటే ప్రపంచం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఒక సినిమా పరిశ్రమ ఒకటే. లక్ష్మి, సరస్వతి ఇద్దరు కలిసి కాపురం చేసే ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలకి సరస్వతి అవసరం, లక్ష్మి ఉంటే చాలు. డబ్బులు ఉంటే నువ్వు ఏ ఫ్యాక్టరీ అయినా పెట్టచ్చు, దానికి సరస్వతి అవసరం. విను, సరస్వతి చెప్పేది వింటే డబ్బులు ఉంటే వస్తాయి అన్ని. ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ డెఫినెట్ గా డీవీ దానికి తెలుసా అన్న నువ్వు అడిగితే నీకేం చెప్పాలి, నీకేమి తెలియదు అని తెలియాలి. టీవీ దానే తెలియబట్టి తెలిసి పట్టే 57 కథ తీసుకోవాలి, సెలెక్ట్ చేసి తప్పనట్లే. ఆయనకు సినిమా డబ్బులు పెట్టడం తెలుసు, అనుకుంటున్నాను డబ్బులు పెట్టడం, డబ్బులు పెట్టడమే తెలుసు అనుకుంటే నీ పొరపాటు. నాలెడ్జ్ లేదంటున్నారు ఎవరికి? ఎవరికి అదే మాకుంది కాబట్టి నేను ఎంచుకున్న, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, నాకు ఒక రేంజ్ రోవర్ కారు, ఒక ఫ్లాట్ వస్తాయి. కానీ ఆ డబ్బును కృష్ణానగర్ లో టెక్నీషియన్లకు వంచి, ఫైటర్లకు, ఆర్టిస్ట్లకు అందరికి ఏ రోజు ఆ రోజు పేమెంట్ చేసి ఒక మంచి సినిమా చేశావు, ఒక చిన్న సినిమా, మంచి సినిమా, అది మంచి సినిమా చేసే, మంచి సినిమా అని ప్రజలు చెప్తారు, చెప్తారు. ఆల్రెడీ చెప్పిండు సాంగ్ కమెంట్లలో, మీరు వచ్చి నా సినిమా బాగాలేదు, మీరు సరిగ్గా తీయలేదంటే నేను మాట్లాడుతున్నాను. అనే విషయం వేరు, నువ్వు మాట, అది మంచి సినిమా, చెడు సినిమా రేపు ప్రజలు చెప్తారు, చెప్పేది ప్రజలు చెప్తారు. నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఏ మార్గంలో ప్రయాణించదలుచు, మంచి దారిని వెళ్ళా సార్, ఇది మంచి దారి అనుకుంటున్నావా? అవును సార్. ఇంకా లేదు, నేను స్టాండర్డ్ గా నా పేరు, ఇప్పుడు డైరెక్టర్లు వస్తున్నారు పోతా ఉంటారు అమ్మా ఇండస్ట్రీలో. నేను ఇండస్ట్రీలో నేను ఒక 50 ఏళ్ళు, నేను 1970 క్లాప్ కొట్టాను. ఆ రోజు నుంచి అనేక మంది దర్శకులు చూశాను, అనేక మంది వచ్చి పేరు చిరస్థాయిగా నిలబడి డైరెక్టర్ వేరు, అలా వస్తారు, ఇలాంటి ఒకటి రెండు సినిమాలు తీస్తారు, పేరు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. హ్యూమన్ ఎవల్యూషన్ ఎంత సార్? హ్యూమన్ ఎవల్యూషన్ ఎంత? ఎన్నో ఏళ్ల సంవత్సరాలు. ఒక్కసారి శ్రీకాంత్ మీరు వింట నేర్చుకోవచ్చు, వింట నేర్చుకో ఫస్ట్. అసలు నీకు అంత ఆవేశం పనికిరాదు, మీరు కొంచెం కంపేర్ చేయొద్దండి సార్. కంపారిజన్ కాదు, చరిత్ర. అది ఇండివిజువల్ దృఢ నిశ్చయం, వాడు ఉండాలనుకుంటే, కష్టపడాలనుకుంటే, రైట్ దారిలో ఉంటే లాంగ్వేజ్ ఉంటుంది. సరే, కుటుంబ కథా చిత్రం అంటున్నారు సార్, అది ఏంటి? లారీ సినిమా పేరు? లారీ చాప్టర్ 1 మేడం. లారీ చాప్టర్ 1 నా సినిమా మేడం, బాగా చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. లారీ చాప్టర్ 1? ఎస్ మేడం. టైటిల్ ఏదైనా ఉన్నాయి ఇప్పుడు, తన అన్నదాంట్లో కాస్త వాస్తవం ఉంది. ఇది గతంలో పాటలు లేవా? లే ప్రేమనగర్ లో లేదా? ఇప్పుడు ఊ అంటావు, ఊ అంటావు ఉన్నాయి, లేవు అని అంటున్నా సార్. ఊ అంటావా అందరూ అపోహపడతారు సార్, అందులో అసలు బూత్ లేదండి. ఇలా చేస్తారు మీ మగ బుద్ధే వంకర బుద్ధి అని చెప్పి మగవాళ్ళని పల్లెటూరులో పిల్లోళ్ళు అయితే మీద పడతారు, పెద్దోళ్ళు అయితే ఎనగబడతారు, మీసం రానోడు ఎంట పడతాడు అని తను ఊరూరు తిరిగి డాన్స్ చేసి తన అనుభవం తను లారీ డ్రైవర్లకు చెప్తుంది.
అది తప్పని అంటాను. ఇప్పుడు మీరు పెద్ద సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్. సినిమా సపోర్ట్ ఐ యామ్ బడ్డింగ్ ఆర్టిస్ట్ ఫిల్మ్ మేకర్. అంటావా పాట ఊ అంటావా పాటలో బూత్ లేదని చెప్తున్నాను. బూత్ లేదంటారు, బూత్ లేకుండానే కేస్ అయ్యింది అంత చేశారు కదా వాళ్ళు మరి. అరే అంటే చిత్రీకరించడంలో అలా అనిపించిన ఐటమ్ సాంగ్ కాబట్టి. నాది కూడా భక్తి పరవశమైన చాలా కుటుంబ కథ చిత్రం మేడం. హానెస్ట్ గా లారీ చాప్టర్ భక్తి పరవశం కూడా ఇప్పుడు నా టైం రసం మేడం, చాలా బాగా తీసా మేడం. నిజంగా చెప్తే దేవుడు ఉన్నాడు నా సినిమాలో, దేవుని నమ్ముకుంటాడు చెల్లెల కోసం, దేవుని నమ్ముకుంటాడు. అటువంటి కథ నాది. నీది ఎట్లా ఉందండి, నీ ఇప్పుడు మాట తీరు కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ, నేను చేస్తా నాది, నా దారి నాది, నాది రహదార గోదావరి. మీరు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్పింది విన్నా సార్. మీరు సినిమా తీశారు సార్? నేను 1970 నుంచి ఇప్పటి దాకా 10 సినిమాలు తీసుకున్నాను. మీరు యాక్టర్ చేశారా డైరెక్టర్? యాక్టింగ్ చేశాను నేను. మా ఫ్యామిలీ మీరు చెప్పండి, మూడు తరాలు మీరు చెప్పండి ప్లీజ్. ఏమనుకో మీరు చెప్పండి, మీరు ఏం చేశారు డైరెక్టరా? నేను సంతానం డైరెక్టర్. నా సంతానం, నా పేరు దుర్గ గెలుపు. నా చరిత్ర యూట్యూబ్ కొడితే తెలుస్తుంది. అంటే మేడం ఇప్పుడు సినిమా తీయడం ఎంత కష్టం తెలుసు కదా మేడం. సినిమా తీయడం కష్టమే, ఎంతో కష్టపడి తీసిన యూట్యూబ్ వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయి, ఇలా ఫలానా వాళ్ళు ధ్వజమెత్తారని అడిగితే, నేను జూనియర్ ఆర్టిస్ట్లకి నేను డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళకు ఉద్యోగాలు లేవు అని చెప్పి వాళ్ళ స్టోరీ చూపించుకుని చెప్తాం. ఇప్పుడేమో సినిమా తీయడం చాలా కష్టం, నేను అసలు అందరూ ఉద్దరించేసాను వచ్చేసాను అంటున్నా. అంతా నీకోసమే కదా. నా కోసమే మేడం, నా కోసమే. కానీ నేను బతికేదాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ సరైజ్ అవుతున్నాయి, ఆన్సర్ సరైజ్ అవుతున్నాయి. క్వశ్చన్ చేయట్లేదు, నువ్వు చెప్పే మాటకి నువ్వు చూపించేదానికి సంబంధం లేదు. నేను ఇదే తీస్తున్నాను. నేను మాసుని యూత్ని పట్టుకుంటారని చేస్తున్నాను చెప్పు. అది కూడా పార్ట్ గేమ్. నువ్వు అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఏ జోనర్? ఏ జోనర్? సినిమా జోనర్ అని ఉండదు సార్. సినిమా అనేది అన్ని కలిపి పవర్ ప్యాకెడ్ గా తీసినప్పుడే గొప్ప సినిమాలు అయితే. ఇప్పుడు ఒక పెద్ద సినిమా తీసుకోండి, దాంట్లో చిన్నపిల్లల క్యారెక్టర్లు పెడతారు, కొన్ని యానిమల్ క్యారెక్టర్లు పెడతారు, కొన్ని కమెడియన్ పెడతారు, ఐటమ్ సాంగ్ పెడతారు. దేనికి పెడతారు? తెలుగు సినిమా తీయడం ప్రపంచంలో చాలా కష్టమైన పని. తెలిసిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు కదా సార్. తెలుగు సినిమా నీ అనుభవానికి మాట్లాడుతున్నావు. నేను మాట్లాడమంటారా? సినిమా అంటే ఇంతే ఇలా ఉంటుంది చెప్తున్నావు. ఎందుకంటే లేదు లేదు, ఏ సినిమా అయినా ఈజీ, తెలుగు సినిమా తీయడం చాలా కష్టం. రీజన్ ఏంటంటే చాలా రకాల హావభావాలు అన్ని మెప్పించి అందరినీ ఒక చోటికి క్రోడీకరించాలి. మిగతా లాంగ్వేజ్లో ఒక సెక్షన్ హాలీవుడ్ అనుకోండి, ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ 1 అవర్ తీసినా ఓకే, కానీ అలవాటు పడ్డారు తెలుగు సినిమా. నువ్వు తీసిరాయి, అందరూ చదువుకుంటా నేర్చుకుంటా. మీ ప్రయత్నాన్ని మేము గౌరవించట్లేదని కాదు, గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఇవి పెట్టేస్తే ఒప్పుకోను. ఎవరు తక్కువ అంచనా ఇట్లా ఇప్పుడు అడుగుతున్నది వేరు, అదే అసలు ఎదుటి వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఎదుటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, దాన్ని అర్థం చేసుకుని సమాధానం చెబుతా అంట కన్నా చెప్తున్నా. ఎదుటి వాళ్ళు చెప్పేది ఫినిష్ అయ్యే లోపు నువ్వేదో ఒకటి ఉపన్యాసాలు ఇచ్చేస్తా. సార్ మీరు చెప్పినట్టు మంచి దారిలోనే సినిమా తీసా సార్. నేను ఏ జోనర్లో తీసాను? ఇందులో ఇందులో సంగీతం కూడా ఇతనేట సార్, ఒక హీరోయిన్ వేషం తప్ప అన్ని అతనే. ఎందుకు తీశాను అడగరు, అడగండి చెప్తా. మొత్తం అన్ని నువ్వే చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ సినిమా 7 కోట్ల నుంచి 12 కోట్లు ఇంకా ఎక్కువ పెట్టి తీయాల్సిన సినిమా. రెండు కథలు చాలా పెద్ద కథ, చాలా పెద్ద కథ. అంత డబ్బు నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్న బడ్జెట్. ఈ బడ్జెట్లో సినిమా అయిపోయాలి. అయిపోయకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా అయిపోద్ది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ బాగాలేకపోయినా, బాడీ బాగాలేకపోయినా సినిమా అయిపోద్ది. లేకపోతే ఎవరే ఏదైనా అయిపోద్ది, చాలా ప్రాబ్లం. కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళా, ఆల్రెడీ 5-6 మంది చేసిన సినిమాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే 30 లక్షలు 40 లక్షలు అలా అడిగారు. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. దాన్ని అనలైజ్ చేస్తే హానెస్ట్గా చాలా తక్కువ అయిపోతుంది మ్యూజిక్. దాని గురించి నాలెడ్జ్ నేర్చుకోవాలి. చదివాను, నేర్చుకున్నాను, తర్వాత ప్రోగ్రామ్ని పెట్టుకున్నాను. ప్రోగ్రామ్ని పెట్టుకున్న తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చున్నాను, మ్యూజిక్ గొడిపించాను, వేవ్స్లన్నీ అరేంజ్ చేశాను, చేసి స్టూడియో హైర్ చేసుకున్నాను, మ్యూజిక్ చేశాను, చేపించుకున్నాను, ట్యూన్ ఇచ్చుకున్నాను. వచ్చింది చేశారు. అనకముందే నువ్వు రాంగ్ అంటున్నారు. ఇప్పుడు పాటలు 3 రిలీజ్ అయ్యాయి, బాగున్నాయి సార్. కమెంట్స్ 300-400 కమెంట్లు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా అద్భుతమని పెట్టారు. వాళ్ళదే కదా సార్, వాళ్ళ జడ్జిమెంటే కదా సార్ ఫైనల్ జీవితంలో. వాళ్ళ ఎగ్జిబిట్ ఆయన హ్యాపీ సార్. ఇవాళ థియేటర్ కి ఆడియన్స్ ఎవరు వస్తున్నారు, ఏ రేంజ్ ఆడియన్స్? చూడడానికి కష్టం అయిపోతుంది సినిమా టికెట్లు పెంచితే తప్పేసి. ఆడియన్స్ సినిమాకి వస్తున్న ఆడియన్స్ ఎవరు, అది ఏమన్నా ఎప్పుడైనా లెక్క క్యాల్కులేట్ చేసి ఆడియన్స్ ఎవరు సినిమాకి వస్తున్నారు? ఇవాళ సినిమా 35mm లో కూర్చొని బాహుబలి 3RR KGF చూసాడు, 60 రూపాయల టికెట్ ముందు కూర్చొని. నాలాంటి మాస్ ఆడియన్ పేదోడు ఓడు, అంత మాస్ సినిమా, అంత బ్లాక్ బస్టర్ బిర్యానీ సినిమా చూసినప్పుడు
అలా అదే సీట్లో కూర్చొని అదే థియేటర్లో కూర్చొని అలాంటి సినిమా చూడాలనుకుంటారు తప్ప ఇంకొంచెం కొంచెం అటు ఇటు ఉన్న చూడాలనుకో తక్కువది చూడాలనుకోడు. అందుకే సినిమాలు ఆడట్లేదు సరిగా, అంత ఆ రేంజ్ లో థియేటర్లేదు కాబట్టి అది కథ అయినా విజువల్స్ అయినా ఇంకొంచెం టెంపో టెంపో ఉంది, ఫీల్ ఉంది, బలగం ఎలా ఆడింది, మేజర్ ఎలా ఆడింది, ఎందుకు ఆడింది అదే చెప్పు. నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది ఊరి చూసారు ఇది ఎందుకు చూడదు అందుకు కాదు, ఆడియన్స్ అందుకు కాదు, అది కాదు. మంచి సినిమా తీస్తే చూస్తున్నారు, చూడలేదు అని అంటే బలగం చూడలేదా మేజర్ చూడలేదు, అలా సినిమా చాలా చూసారు, జాతి రత్నాలు ఎవరున్నారని చూసారు. వాటి గురించి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇట్స్ లాంగ్ డిబేటబుల్ క్వశ్చన్. నేను నా మూవీ గురించి చెప్పడానికి వచ్చాను. చెప్పేది నువ్వు ఆడియన్స్ రాకపోవడానికి కారణం ఇవాళ కాస్ట్ ఆఫ్ టికెట్, కాస్ట్ ఆఫ్ టికెట్లు ఉన్నాయి. సో మల్టీప్లెక్స్ లోకి వెళ్ళాలంటే ఈ చిన్న సినిమాలు ఐదు గంటల టైం పెట్టాలి, పార్కింగ్ పెట్టాలి, హాఫ్ డే వేస్ట్ అవుతుంది, డబ్బులు అయిపోతాయి. ఇన్స్టాగ్రామ్ వచ్చినాకి విను, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వచ్చినాకి మంచిగా చెప్తున్నాను వినవయ్యా, చెప్పండి నేను మంచిగా చెప్తున్నాను, నా నాలెడ్జ్ చెప్పండి, నేను మంచిగా చెప్తున్నాను, తెలుసుకో నేర్చుకో, నువ్వే సర్వం తెలుసు, నేను సర్వజ్ఞుని, నాకు అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడు తప్పుడు. అవునవును కరెక్ట్, మీరు చెప్పండి. అంటే అప్పటి నుంచి నాకు ఏంటంటే మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేసామంటే ఇందులో పాల్గొనాలి డిస్కషన్లో అని, అప్పుడు మీరు తీవ్రంగా ఇతన్ని ఖండించారు, విమర్శించారు. మరి ఇతను ఫిల్మ్ మేకర్గా రావడం అన్నది సహేతుకమా కాదా ఇలాంటి వ్యక్తులు, అంటే ఈ ఆలోచన దృక్పథంతో కొంచెం దూకుడుగా ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీలోకి వస్తే మీరు నవ్వుతున్నారు శ్రీకాంత్, నిజంగా సీరియస్ ఇష్యూ. టెర్రరిస్ట్ కాదు, అంటే డెఫినెట్ గా నేను వచ్చి కొంతమందికి జాబ్ ఇచ్చి సమ్ మనీ నేను నా బ్యాక్గ్రౌండ్ వేసుకోకుండా పెట్టి సినిమా తీసి వేసి నేను ట్యాక్సులు కట్టి ఒరే దేవుడ సినిమా తీసాను. పిలవనే పిలవ స్టూడియోకి, అర్థమైంది కదా, స్టూడియోకి పిలవాల్సిన అవసరం అంటే అంటున్నారు కదా ఇలాంటి దృక్పథం, అందుకులే మేడం సారీ రెడీ. దృక్పథం ఇప్పుడు నువ్వు నీ దగ్గర సర్వజ్ఞుడిలాగా ఇప్పుడే నువ్వు మాకు సినిమా తీయకముందే ఎందుకంత సినిమా అవని సక్సెస్ చేసుకున్నాక అప్పుడు నీ ఉపన్యాసాలు నేర్చుకుంటా సార్. ఇప్పుడు ఇంత ఇంత ఉపోద్ఘాతాలు సర్వజ్ఞుడిలాగా సర్వ సినిమాను ఆకలింపు చేసుకుని సినిమానికి అలాగ కర్త మనకు పట్టుకున్నట్టు మాట్లాడద్దు. యువర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, యువర్ ఏదో గతంలో జరిగిన చరిత్ర వదిలేసాను, ఏదో తప్పు చేసావు, ఏదో జరిగింది తప్పు చేయలేదు, మళ్ళీ దృష్టిలో తప్పు ఏమైతే సొసైటీలో మాట్లాడిచ్చే మనిషిని అనేస్తారు, అందుకే మాట్లాడకుండా మాట్లాడితే సరిపోద్ది. నువ్వు మాట్లాడితే గొప్ప మాట్లాడితే, నువ్వు మాట్లాడితే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా అనుకుంటారు, ఏం అవుతున్నాడు అనవసరంగా అనుకుంటారు. గత చరిత్రలో వదిలే, గతంలో నీ తప్పు నువ్వు కాదనుకుంటున్నావు, నువ్వు కానీ సమాజం తప్పు అనుకుందే వదిలేసి వదిలేదు. ఇప్పుడు ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవాలి, దాన్ని ఒక పద్ధతిలో ఒక గౌరవప్రదంగా ఒక నువ్వు ఇలాగ విచ్చలవిడికి రౌడీతనంగా మాట్లాడుతూ చేస్తానంటే నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళకు కూడా ఈ ఇలా ఇది ఇంత దూకుడుగా మాట్లాడుతున్నా మేడం. రాయలసీమ దూకుడు అలా ఏం లేదు మేడం, నన్ను మాట అంటే మేడం రా కరెక్ట్ ఉన్నాం కాబట్టి చేస్తాం, మంచి సినిమా చేసామంటున్నా నేను. సినిమా చేసిన వాళ్ళందరూ కరెక్ట్ సినిమా ఫ్లాప్ సినిమా తీయాలని ఎవరు తీయడయ్యా, కూర్చుంటే నాలుగు రోజులు మాట్లాడతాం సినిమా లాంగ్వేజ్ గురించి, ఎడిటింగ్ డిఐ కలర్ కరెక్షన్ నాలుగు రోజులు మాట్లాడతాం, అది కాదు. నువ్వు మాట్లాడటాను ఎవరితోటైనా మాట్లాడాను, నా సినిమా ఎందుకు చూడాలంటే మేడం అది చెప్పు, నీ సినిమాలో ఏముంది నీ ఇప్పుడు చెప్పుకో, రావాల్సి మీరు అంటున్నారు అది ఈ సమాజానికి ఉపయోగపడే సినిమానా లేకపోతే అంటే కాదు సమాజానికి ఉపయోగపడే అందరూ అయ్యే సినిమా తీసుకున్నా. తండ్రి కూతురు కూర్చుని ఈ సినిమా చూస్తున్నారు, నువ్వు పెట్టిన ఆ పిచ్చి బూతుపాట ఎవరు చూస్తారు చెప్పు, ఏంటి రెంట్ కొస్తావా పర్మనెంట్ ఉంటావా, రెంట్ ఉంటావా పర్మనెంట్ ఉంటావా మామ అని అడుగుతుంది మేడం. ఆ డాన్స్ చేసే అమ్మాయి నృత్యకారిని అడుగుతుంది, అందులో తప్పేముంది అంటే మాట కట్టేయాలా, లిమిట్స్ పెట్టండి మేడం, దీని ఒక హిపోక్రటిక్ సొసైటీ ఏదో చేస్తారు కదా చేయండి, పెట్టి రూల్స్ పెట్టండి, ఈ పదం వాడదు ఇది వాడండి ఇచ్చిన పెట్టండి మేడం. అందుకే సెన్సార్ పెట్టారు, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ నాకు డిస్ప్లే చేస్తాము, అది చూసి నచ్చిన వాళ్ళు వచ్చారు రాని వాళ్ళు రారు. అయితే నా సినిమా లారీ షాపర్ సినిమా ఏంటంటే కరోనా వచ్చినాంచి జనాల టైం అండ్ వాల్యుబుల్ చాలా చాలా టైం అండ్ మనీ చాలా వాల్యూ అయింది, హెల్త్ పరంగా వాళ్ళ ర్యాట్ రేసు వాళ్ళ కష్టాలు అన్ని పోగొట్టుకున్నారు చాలా రకాలు. అయితే ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, టిక్టాక్ డోపమైన ఎఫెక్ట్ అని ఒకటి వచ్చింది. జస్ట్ 1 సెకండ్ ఒక కామెడీ చూస్తారు నచ్చల, ఒక అమ్మాయి బాగా హాట్గా ఉండేది చూస్తారు నచ్చల, ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు చూస్తారు నచ్చల,
ఒకడు కామెడీ చేస్తాడు నచ్చరా, ఏది నచ్చట్లా, నచ్చింది ఒక సెకండ్ చూస్తాడు, అంటే ఒక సెకండ్లో హీఈస్ డిసైడింగ్ ద కంటెంట్ వెదర్ హీ వాంట్ టు వాచ్ ఆర్ నాట్. అటువంటి సిచ్యువేషన్లో అటువంటి పరిణామంలో ఇంత 3 గంటల సేపు నా సినిమా నేను కూర్చోబెట్టాలంటే చాలా నాలెడ్జ్తో టెంపో మెయింటైన్ చేసి కుటుంబ అన్ని అందరు ఆడియన్స్ సినిమా అంటే కమర్షియాలిటీ అందరు రావాలి, అందరూ వస్తే టికెట్లు తెగితేనే 10 రూపాయలు. సో అందరిని ఆలోచించి కుటుంబ సమేతంగా ప్రాపర్గా పెట్టి నా తెలివితేటల్లో చేశాను, తప్పులు ఏమైనా చేస్తే నేర్చుకుంటాను నెక్స్ట్. ఈ సినిమా అయితే చాలా బాగా తీశాను, తక్కువ అంటే నేను ఒప్పుకొని డిబేట్ చేస్తా, అది అడుగుతున్నా. రైట్, తప్పండి తప్పని ఎవరు ఇప్పుడు సాంగ్ తప్పు అన్నారు కదా, సాంగ్ ఐటమ్ సాంగ్ తప్పు అన్నారు కదా, ఐటమ్ సాంగ్ తప్పు అన్నారు. సాహిత్యం మెడకాయ మీద తలకన్న వాళ్ళు అందరూ చెప్తారు, అందరూ చెప్తారు ఎవరు, అది 1980s నుంచి అని నేను చెప్తా. అంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను అంట, అంతేనా? వాళ్ళు చేసిన చేయట్లే, ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ ఏ కమర్షియల్ ఫిల్మ్, పోతుంది కాలవలో, దాన్ని దాన్ని ఆపట్లేదు కదా, సర్టిఫికేట్ దానికే సర్టిఫికేట్ ఇచ్చింది కదా, జనాలు డిసైడ్ చేస్తారు కదా, దాని గురించి మళ్ళీ పొడిచింది కడగడం. ఇప్పుడు నువ్వు దీంట్లో నష్టపోయింది కాదు మేడం, నువ్వు దీంట్లో నష్టపోయింది ఏంటి చెప్తా. ఇప్పుడు అది పెట్టడం వల్ల నువ్వు నేను చెప్తాను, ఇది పెట్టడం వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల నీకు దూరదర్శన్లో తీసుకోరు, ఈ ఛానల్స్ లో తీసుకోరు, సో యువర్ నోటింగ్ ఓటీటీలో చేస్తారు అన్ని. మంచి మాట, అది కూడా ఆలోచించా, ఆ యాంగిల్ ఆలోచించా. ఇప్పుడు పెద్ద యాక్టర్లు పెట్టి అన్ని యూ సర్టిఫికేట్ సినిమాలు అన్ని సాటిలైట్లు అయినా కొన్నారా, ఆ డిస్క్ లో ములుగుతున్నాయి, ప్రసాద్ ల్యాబ్ లో చాలా ఉన్నాయి, నేను చూసా నా ఫ్రెండ్ సినిమాలు చాలా పెద్ద పెద్ద యాక్టర్లు యాక్ట్ చేసిన. సో ఇట్ వోంట్ డిపెండ్ దేర్ అని నా అభిప్రాయం సార్. ఓకే, నీ అభిప్రాయం, నీకు అన్ని నిశ్చితాభిప్రాయాలు, ఇప్పుడు ఇది మనతోటి అన్ని నిశ్చితాభిప్రాయాలు చాలా నిష్ణాతుల లెవెల్లో, నిష్ణాతుల లెవెల్లో ఏ విషయం టచ్ చేసినా నిష్ణాతుల లెవెల్లో మాట్లాడుతున్నాడు సర్వజ్ఞులు. అన్ని తెలుసు నాకు, అన్ని తెలుసు నేను మీకు మీకు తెలుసు అంటే నేను ఇక్కడికి రాను, మీ నుంచి అదేంటి ఒక జడ్జిమెంట్ తీసుకుందామని వచ్చాను. అప్పుడే అహంకారం పనికిరాదు, అప్పుడే అహంకారం అంత మాటలు పనికిరావు. ఓకే సార్, నేర్చుకో ఫస్ట్ నీ వయసుకి, నీ నా వయసులో సగం ఉంటావో లేదో నువ్వు. అప్పుడు నన్ను ఎందుకు తిట్టారు సార్ పెద్దవాళ్ళు మీరు చెప్తా, అది వేరే డిబేట్, అది వేరే. ఎందుకు తిట్టారు? నేను వచ్చి ఎందుకు తిట్టారు సార్? నేను ఛానల్లో తిట్టాను. ఒకవేళ నేను ఏమైనా చేసుకుని ఉంటే అప్పుడు నువ్వు బూతులు మాట్లాడు, నేను మెత్తటో నేను ఇంట్రోవర్ట్ అయ్యి నేను ఏమైనా చేసుకుని ఉంటే ఛానల్లో ఛానల్లో నీతో మాట్లాడుతుంటే నువ్వు ఛానల్లో వాయిస్ లోకి వచ్చి బూతులు మాట్లాడు, అందుకే తిట్టాను. అది ప్రూఫ్ తీద్దామా? ఎవరు మాట్లాడారు ఫస్ట్? ఎవరు ఫస్ట్? మీరు మాట్లాడారు, నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడితే నేను తిట్టాను. ఏం మాట్లాడుతా? కరెక్ట్ కదా సార్? అది వెల్ నోన్ ఫిల్మ్ మేకర్, పొలిటీషియన్, ఆయన రచయిత, పుస్తకాలు చాలా రాశారు, అండ్ అలాగే సినిమా ఇండస్ట్రీతో గొప్ప అనుభవం పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మీరు అలా మాట్లాడకండి శ్రీకాంత్, వాళ్ళు కాబట్టి. అండ్ మిమ్మల్ని కూడా కించపరచాలని ఎవరు పిలవలేదు. ఒక సినిమా చేయడం ఖచ్చితంగా ఈజీ కాదు. యూట్యూబర్ గా వచ్చి ఊరి నుంచి 10,000తో వచ్చి పాన్ ఇండియా లాంగ్వేజ్లో ఒక పెద్ద హీరోకి 200 మంది టీం ఉంటారు, 5 లాంగ్వేజ్లో సినిమా చేయాలంటే నేను ఒక్కనే ఎన్నో నైట్లు ఎన్నో కష్టపడి 3 నెలలు స్టూడియో మ్యూజిక్ స్టూడియోలో ఉన్నా, 2 నెలలు డిఏ స్టూడియోలో ఉన్నా, 45 రోజులు అంటే నా కోసమే కాదు, ఎవడి కోసమే కాదు, బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి అంత కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ చేసి అప్రిషియేట్ దట్ అని అంటే మీరు చేయాల్సిన అవసరం లేదండి కాదు శ్రీకాంత్, తక్కువ అంచనా ఎవరు వేస్తున్నారు? నువ్వే అనుకుంటున్నావు, నువ్వే ప్రశ్న అడిగితే తక్కువ అంచనా వేసినట్టు అనుకుంటే ఎట్లా? ఇయో సంబడి క్వశ్చన్స్ యూ సంథింగ్ ఇఫ్ యూ ఫీల్ నన్ను తక్కువ అంచనా వేస్తారని యూ డోంట్ కమ్ టు జడ్జ్మెంట్స్ లైక్ సార్. మంచి సినిమా తీసా సార్, మంచి సినిమా తీసా, డెఫినెట్ గా సపోర్ట్, అందుకే అందరు ప్రేక్షకులు సపోర్ట్. దీంట్లో నీ కంటెంట్ ఏంటి అని అడిగాము, అడిగినప్పుడు యూ షుడ్ టెల్ నా కంటెంట్ ఇది, నేను ఇలా చేశానని. అంతేగాని మీకేం తెలుసు అన్నట్టు మాట్లాడితే నువ్వు చూపించారు సార్ ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి, ఆ ఫ్యామిలీ సాంగ్ లో ఫ్యామిలీ తప్ప అన్ని ఉన్నాయి, అంటే ఏదో పెళ్లిదండలు వేసుకునే ఒక విజువల్ వేసేసి మీదంతా ఫ్యామిలీ సాంగ్ అంటే ఎలాగా? అంటే కథలో హీరోయిన్ కథను భరించాలి, హీరో ఇండ్లు గడప దాటి లారీ స్టీరింగ్ పట్టుకుని బయలుదేరుతాడు ఒక ధ్యేయంతో, అప్పుడు ఆమె భరించాలి, భరించాలంటే వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత పండాలి, పండాలంటే అది చూపించాలి, అది చూపించిన ఆడియన్స్ నమ్ముతాడు, లేదు తాలి కట్టిండు పిల్ల పుట్టిండు అంటే నమ్మడు, అది చూపించాలి, మామిడికాయ కొరకడము ఏంది ప్రెగ్నెంట్ అవ్వడం అవి చూపించాలి, అవి చూపించాలంటే కొంచెం దానికి కూడా కమర్షియాలిటీ ఉంటుంది, పీపుల్ లైక్ ఇట్ అని నా స్వభావం సార్. ఇట్ ఈస్ కరెక్ట్, చేయకూడదా మహాప్రభో, చేయకూడదా, అది జనాలకు అర్థమవుతుంది కదా, వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు ప్రేక్షకులు, నీకన్నా తెలియగలరు నాకన్నా తెలియగలరు ప్రేక్షకులు, నీకన్నా నాకన్నా చాలా అడ్వాన్స్. ఏమో నేను డీటెయిలింగ్ డీటెయిలింగ్ ఇప్పుడు అందుకని డీటెయిలింగ్ ఇచ్చాడు, సంసారం చేస్తారు బెడ్రూమ్ కి వెళ్ళారు అది కూడా చూపించాలా? సర్టిఫికేట్ ప్రకారమే, సర్టిఫికేట్
నువ్వు చెప్పేసా సర్టిఫికెట్ లిమిట్స్ ఉన్నాయి కదా నాన్న, ఆడియన్స్ తక్కువ అంచనా అయిపోక గొప్పవాళ్ళు నాకన్నా గొప్ప నేను వివరణ ఇచ్చుకుంటున్నా నీకన్నా చాలా తెలుగు వాళ్ళు, ఏ సినిమాని జడ్జ్ చేయాలి, ఏ సినిమా ఏ సీన్ జడ్జ్ చేయాలి, ఏ సీన్ పంపించాలి వాళ్ళకి బాగా తెలుసు. మహామహులు చేసిన సినిమాలు కూడా రెండో రోజు పంపించేసే ఆడియన్స్ మామూలు సినిమా ఎందుకు తక్కువ అంచనా వేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ నో తక్కువ అంచనా కాదు, తక్కువ అంచనా వేయట్లేదు. మీరు మీరు మీ నేపథ్యం రావడమే ఒక కాంట్రవర్సీతో వచ్చారు. కష్టపడి వచ్చాను మేడం, దాన్ని మీరు కాంట్రవర్సీ అంటున్నారు. నేను కష్టపడి వచ్చా, జీరో నుంచి వచ్చా మేడం. ఎందుకు మేడం పెద్ద పెద్ద వాళ్ళు ఏదో రకరకాలుగా చేస్తారు మేడం? నేను కష్టపడి వచ్చాను, దాన్ని మీరు అంటున్నారు. ఇంకా నేను రేపు పెద్ద సినిమా తీసా ఏమో, రేపు ఇట్టు కా ఇది ఫ్లాప్ అయినా మళ్ళీ వీడియో చేసి మళ్ళీ సినిమా చేస్తా. పక్క సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి వచ్చా. నువ్వు సినిమా ఫీల్డ్ లో నీ ప్యాషన్ అన్నారు, నీ సినిమా ఎక్కడ తీసుకో ఆడుంటావా అన్నారు మీరు. ఆమా తీసేసా సినిమా? ఓకే చూద్దాం అన్నారు కదా ఆమా మీరు అన్నాను. ఆ రోజు ఇంకా చూసేది ఏంది థియేటర్ లో సినిమా కూడా అయిపోయింది. ఇలా ఇలాంటి వాళ్ళు ఏ సినిమాలు తీస్తారా అన్నాను ఆ రోజు. నీవు నీ గొడవను బట్టి, నీ భాషను బట్టి, నీ యాటిట్యూడ్ బట్టి ఇలాంటి వాళ్ళు ఏం సినిమాలు తీస్తారు, ఏ ఎలాంటి సినిమాలు తీస్తారని అన్నాను. ఇప్పటికే అంటున్నాను నీ యాటిట్యూడ్ బట్టి. ఇప్పుడు సినిమా తీసావు ఆడియన్స్ లో ఉండనివ్వరు, అది కూడా అన్నారు. ఆ పద్ధతిలో ఉండనివ్వరు, ఇప్పుడు ఉండనివ్వరు. ఇదే యాటిట్యూడ్ నువ్వు రేపు సక్సెస్ అయ్యి ఇంకా తలబరువుగా మాట్లాడానికి ఉండనివ్వరు. ఇండస్ట్రీ ఏమి అలా భరించదు నువ్వు అనుకుంటున్నావు. ఇండస్ట్రీ అలా భరించదు, తల పొగరు వాళ్ళని భరించదు ఇండస్ట్రీ. మహామహుల్ని పంపించేసింది, మహామహుల్ని తరిమి కొట్టేసింది. అది తెలుసుకో. ఇండస్ట్రీ ఏదో, ఇండస్ట్రీ ఏదో నువ్వు ఎంత తల నువ్వు ఆ రోజు మాట్లాడి నువ్వు అంత తలపోగరగా మాట్లాడావు కంటే నన్ను సార్ బాధ పెట్టాడు ఆ రోజు. ఈ పొద్దు నేను కష్టపడి చాలా మాట్లాడారు, లేదు గోడకు బాల కొట్టేట రివర్స్ వచ్చా, నా రివర్స్ వచ్చా 2 ఇయర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో వచ్చా. సినిమా రిలీజ్ అవని ఆడియన్స్ లో అవని అప్పుడు చెప్పు. పాన్ ఇండియా లెవెల్ తీసావా, ఇంటర్నేషనల్ సినిమా తీసావా? నువ్వే పిసుకుంటే ఎట్లా? నేను అప్పుడే అంత సొగచితమర్దనం హంబుల్నెస్ కావాలి. సొగచితం చాలా ఉంది, అందుకే సొగచితమర్దనం అవుతుంది. ఇంటర్నేషనల్ సినిమా తీసా ఎందుకులే మేడం ఆ పాతది? మళ్ళీ పాత సార్ తీసి ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి అన్నావు. ఖచ్చితంగా ఇలాంటి పొగరు పనికిరాదు ఇండస్ట్రీలో చదువుతురు వదిలి తీయనివ్వరు అని ఖచ్చితంగా ఇప్పుడు అంటున్నాను. ఇలా పొగరుగా మాట్లాడితే ఇండస్ట్రీ, నేను 50 ఇండస్ట్రీ చూస్తే ఇలా పొగరుగా మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది చూసి ఎంతో మంది వెళ్ళిపోయిన వాళ్ళు చూసాం. ఇండస్ట్రీ చాలా పెద్దది గొప్పది, దాని పక్కన పెట్టండి. మన పర్సనల్ దాన్ని రక్షించదు. మీరు నేను మాట్లాడుకున్నా నన్ను ఎందుకు అన్నారు? అంతే సింపుల్. నువ్వు నీ భాషను బట్టి మాట్లాడి, నీ పొగరు బాగుంది, మీరే మాట్లాడింది పెద్ద చిన్న సంబంధం లేకుండా మాట్లాడి దాన్ని బట్టి మాట్లాడాను. ఆ రోజు ఇలా పొగరు పనికిరాదు సార్, ఇప్పుడే నువ్వు నీ మాట తీరు మొత్తం మార్చుకోమని చెప్తా. నీ మంచిగా అది నా మంచిగా నువ్వు మంచి చెడు తెలుసులే సార్, 27 ఏళ్ళు వచ్చినాయి నాకు అయిపోయింది. రోజు నేను నేర్చుకుంటా జీవిత పాఠాలు చెప్పమంటావు చెబుతానేమో. ఆ విషయం బాధగా ఉంది, హత్య చేస్తుంది నన్ను. ఇప్పుడు నేను సినిమా తీసి వచ్చా, అందుకు అడుగుతున్నా. సినిమా జనాల్లో బెంగాలీ కూడా డబ్బింగ్ మేడం కొన్ని రియల్ గా. బెంగాలీ పేరు ఏంటి? బెంగాలీలో లారీ లారీ ఎక్కడైనా ఒకటే, తెలుగులో తమిళలో కన్నడలో లారీ లారీ, అందుకే ఆ పేరు పెట్టారు. ఏదో తీసావు నువ్వు, సారీ అవ్వకూడదు. షూట్ బ్లాక్ బాస్టర్ పడిన థియేటర్లలో నిజంగా చెప్తున్నా అంటే మేడం, ఒక విషయం చాలా చెప్తున్నాడు నాకు నా అనుభవం ప్రకారం మార్కెటింగ్. ఒక సినిమాని ఎవరైతే ఏం రిలీజ్ చేస్తున్నారో ఈ థింగ్స్ చాలా ఉంటాయి, కలెక్షన్స్ కానీ దాని రిజల్ట్ కానీ ఇవి చాలా డిపెండ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ రిలీజింగ్ ఇట్. నా మూవీ అయితే చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా, ల్యాగులేని సినిమా, ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చాలా షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ సినిమా. కానీ దీన్ని నేను రిలీజ్ చేస్తున్నా కాబట్టి, అంటే ఇది నేను చాలా మంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఇవన్నీ ఇట్టు కొట్టినా మాట్లాడడంలోనే ఉన్నా నేను. హిట్ అంటే ఏంటంటే పెట్టిన డబ్బులు రావడం, రెండు చూసిన వాళ్ళల్లా 10 మందిలో 8 మంది బాగుంది అనడం నా ప్రకారం. సో పక్కా అవుతుంది. కానీ సారీ అవ్వద్దు లారీ అని అన్నారు కాబట్టి చెప్తున్నా, పెద్దోళ్ళు రిలీజ్ చేసి సారీ కాదు మీద షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ 100 కూడా కలెక్ట్ చేస్తారు. ఆమెను ఉంది, కానీ నేను రిలీజ్ చేస్తున్నా కాబట్టి దాని స్థాయి ఎంత ఉంటే అంత రీచ్ అవుతుంది.
థియేటర్ నువ్వు రిలీజ్ చేయటం అంటే నీకు ఉన్న సమస్య, థియేటర్లు ఎక్కడ నుంచి వస్తాయి నీకు, థియేటర్లు ఎవరిస్తున్నారు, నువ్వు థియేటర్ థియేటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడ్వాన్సులు అట్లా కాదు ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లు తీసుకుని వెళ్తున్నాను. యాక్చువల్గా నా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పుడు జనవరి 7వ తేదీ అయింది ఫస్ట్ కాపీ. ఐ వెంట్ ఎవ్రీ ప్రొడ్యూస్ బిగ్గెస్ట్ ప్రతి ఒక్కరు టచ్ చేసిన ప్రతి నెంబర్ ఉంది కాంటాక్ట్ ప్రతి ఒక్కరికి పంపించాను. కొంతమంది చూశారు, కొంతమంది అవమానపరిచారు, కొంతమంది సైడ్ క్యారెక్టర్లు అవమానపరిచారు. తర్వాత చెప్తా ఇప్పుడు ఇది బూత్ సినిమా అని అదే బూత్ కూలీ నా కొడక హీరో లారీ దిగి హీరో ఒక ఫైటర్స్ వస్తే కొట్టి కూలీ నా కొడక లారీ అప్ప చెప్పరా అంటాడు వాడు, వీడంటాడు హీరోగాడు. రే నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆంధ్ర ఏది ఉండదు, బండి ఎక్కడం తొక్కిపడేయడమే, కూలీ నా కొడుకు అనుకున్నావురా, కొత్త ర్యాంప్ ఆడిచ్చా నా కొడుకురా నేను అని హీరోగాడు చెప్తాడు. జస్ట్ ఆ బోర్డు ఉంది ట్రైలర్లో, మార్కెటింగ్ స్ట్రాటజీలా పెట్టాం ఉదాహరణ పెడితే అన్ని మీరు స్ట్రాటజీ అని అన్ని ఫుల్ లారీ డ్రైవర్ అలానే ఉంటాడు మేడం వాడు, అప్పుడే లారీ డ్రైవర్ అంటారు. ఆ కథ వాడి స్వభావం ఎలా ఉంటుంది మీరే అంటారు కదా, లారీ డ్రైవర్ అటు ఉండడే అంటారు కదా, క్రిటిక్స్ రాసరే మరి, అందుకు అటు ఉంటాడు పెట్టారు. అదే మాట ఎట్లా అంటేమ్మా, 2 దశాబ్దాల క్రితం నువ్వు అంటే ప్రజెంట్ సొసైటీని లివ్ అని అర్థం అవుతుంది. ఇవాళ 20 ఏళ్ల క్రితం నేను చెప్పి లారీ డ్రైవర్ సైదీ బాబాయి ఆ రోజుల్లో లారీ డ్రైవర్ ఇవాళ లారీ డ్రైవర్లు అలా లేరు, ఎందుకంటే ఇవాళ లారీ ఓనర్లు పెద్ద బిజినెస్ అయింది, లారీ ఓనర్లే డ్రైవర్ కనుక లారీ డ్రైవర్ ఇలా ఉన్నాడని ఇంకా 20 ఏళ్ళు అనగా నా కథలో లారీ డ్రైవర్ అలా ఉంటాడు. అలా ఉంటే ఒక పెద్ద ఆయన పెద్ద సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన చాలా పెద్ద డిస్ట్రిబ్యూట్ ఆయన ఈ సినిమాలో బూత్ ఉంది అన్నాడు, అంటే ఈ బూత్ ఉంది మేము ఫ్యామిలీ సినిమాలు చేస్తాం అన్నాడు. నాకు మనసులో అనిపించింది ఒక పనికి మాలిన పెద్ద సినిమా అది బాగా హిట్ అయింది, అది కూడా బాగా బూతులు ఉన్నాయి దాంట్లో, దాన్ని కొనుక్కొని వచ్చి మరి రిలీజ్ చేశాడు పోయి అడిగి. పెద్ద సినిమా ఉంది ఉంది పేర్లు వద్దు మనకి ఎందుకు ఊరికే, నేను హిట్ కొట్టే మాట్లాడతా, ఐ డోంట్ కేర్ నో బడీ, బట్ చేశాడు నాకు అనిపించింది. అడిగిన మొఖాన్ అడిగిన ఎందుకంటున్నా సార్ మీరు, మీ సినిమాలో బూతులు ఉన్నాయి కదా, నా సినిమాలు లేవా, నా సినిమాలో ఉన్నాయంటున్నా జస్ట్ ఒకది, అది కూడా లారీ డ్రైవర్ భాష, మీరు డైరెక్ట్ ఫ్యామిలీ ముందే చూపించారు, ఈ సినిమాని ఎందుకు కొన్నాయి సార్ అని అడిగాను. అడిగితే మా ఫ్యామిలీ అంటే ఇంకా వాళ్ళ పెద్ద స్థాయి సింగిల్ డైలాగ్ చెప్పా సార్ అవమానించి మాట్లాడదని చెప్పేసి వచ్చేసాను నేను. సినిమా నేను చాలామంది ఫార్వర్డ్ చేశాను మేడం, చాలామంది చూశారు కొనడానికి, వాళ్ళకి చాలా చిన్న సినిమాలు కొని చాలా డబ్బులు పోయిన సినిమాలు కొని వాళ్ళు అయితే కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళ తప్పనట్లే, నన్ను సపోర్ట్ కూడా చేయమనట్లే, ఇది కమర్షియల్ ఫీల్డ్. సో చూపించాను, టచ్ చేశాను, ఓకే హ్యాపీ. ఇంకా నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నాను, అది మ్యాటర్. ఓన్ రిలీజ్ లో అయితే ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అయితే లారీ చాప్టర్ 1 చూద్దాం సార్. నువ్వు చెప్పినట్టు సందేశము అన్ని సందేశం దేశం గురించి ఫ్యామిలీ గురించి అన్ని ఉన్నాయే, ప్రజలు హర్షిస్తారయ్యా ఉంటే సార్, కేవలం డబుల్ మీనింగ్ నన్ను సినిమా తీలేరు అన్నారు కదా సార్ మీరు, ఈ పొద్దు తీసి వచ్చి అది చెప్పండి సార్ తీలేరు అన్నారు కదా, 2 ఏళ్లలో సినిమా తీయడం తీసియా, సినిమా చాలా మంది తీసారే, నువ్వు తీసి పెట్టి చాలా మంది సినిమా తీయడం గొప్ప కాదు, ఏ సినిమా తీసి ఇండస్ట్రీలో దక్కుకోవటం ముఖ్యం. నీలాంటి టెంపర్మెంట్ లో ఆ రోజు ఇవాళ పరిస్థితి రాగిబిడ్డికి నీలాంటి వాళ్ళకి అవకాశం ఉండదు, ఇలాంటి అహంభావాలు ఇలాంటి మాటలతో ఉండదు అని ఆ రోజు పెద్దోడు మాట్లాడతాను, నన్ను ఒకప్పుడు బాధ పెట్టిండు అది మేడం, నువ్వు కూడా బాధ పెట్టావు, బాధ పెట్టు, తప్పు చేసావు, పెద్దోడిని కనుక ఖండించాను, నువ్వు మాట్లాడలేని మేడం ని, మీరు ఎందుకన్నా మీరు ఆమె సపోర్ట్ చేసి మీ ముగ్గురు కలిసి నన్ను తిట్టారు లైవ్ లో, మళ్ళీ సపోర్ట్ అంటున్నా, దాని గురించి మాట్లాడావు, నా లారీ చాప్టర్ 1 ప్రైమ్ ఫోకస్ ఇది సరే, లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 చూద్దాం. yes మేడం, నిజంగా బాగుంటుంది మేడం, హానెస్ట్ గా ప్రజలందరికీ ఒకటే చెప్పేది, లారీ చాప్టర్ 1 అనే చాలా గొప్ప సినిమా చేశాను హానెస్ట్ గా. అండ్ ఇది వచ్చేసి కుటుంబ కథా చిత్రం, 5 లాంగ్వేజెస్ లో ఉంది, తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ హిందీ ఇది పట్న శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది, చూడండి. మీ టైం అండ్ మనీ వాల్యుబుల్, అది నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే ఏదైనా కమెంట్ పెట్టండి, నేను కొత్తవి నేర్చుకుంటాను. అండ్ చాలా బాగా చేశాను సినిమా, ఒకటి అన్ని అయిపోయినాయి, ఎక్కువ టైం వేస్ట్, నువ్వు ఎప్పుడే ఏదన్నా చెబితే అర్థం చేసుకుని దాని ప్రకారం హంబుల్గా మాట్లాడగలిగితే మాట్లాడు, లేకపోతే నేను ఇట్లాగే నేను చేశాను చించాను పొడుస్తాను నేను అని మాట్లాడుకుంటా పో, అది ప్రజలు నీ సినిమాని చూస్తే నువ్వు ప్రజలు నేను చెప్తున్నా, నువ్వు ఈ తీరులో మాట్లాడితే నేను ఇవాళ చెప్తున్నా ఈ తీరులో ఇదే పద్ధతిలో సర్వజ్ఞుడిలాగా నువ్వే సర్వం తెలిసి
చేసినప్పుడు ప్రధానికి అది ఇది మాట్లాడి ఇంత చాలా పొరపాటు నీకు నాలెడ్జ్ తక్కువ చాలా పొరపాటు ఊరే మాట్లాడతావు ఇండస్ట్రీ గురించి ఏం తెలుసు ఇండస్ట్రీ అవకాశాలు పెట్టి మాట్లాడతాయి ఏం తెలుసు నీకు ఇండస్ట్రీ గురించి వాడు నో అబౌట్ ఇండస్ట్రీ ఐ నో ఎవ్రీథింగ్ ఎక్కువ ఎక్కువ మాట్లాడు బాగా ఎక్కువ మాట్లాడు యు డోంట్ నథింగ్ ఐ నో నథింగ్ ఐ నో ఎవ్రీథింగ్ తెలుసు ఊరే సర్వ తెలుసు ఎక్కువ మాట్లాడతావు డోంట్ టాక్ లైక్ దట్ నీకు ఇండస్ట్రీ గురించి తెలియదు ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ లాంగ్ లాంగ్ వీటి కావాలి నిలబడాలంటే నీ క్యారెక్టర్ మార్చుకోవాలి నీ మాట తీరు మార్చుకోవాలి ఈ అహంభావం పనికిరాదు ఇప్పుడు చెప్తున్నావు మీ దగ్గరే ఉంది మీరు నన్ను తిట్టారు కాబట్టి నాకు అహం లేదు అహంకారం ఎక్కువ అహంకారం ఒకటి ఉంది ఏ మాట మాట్లాడుతుంది మొత్తం సర్వస్వం తెలుసు 57 ఇండస్ట్రీ లో మాకు నేర్తాను తిట్టాను ఇప్పుడు తిడతాను నువ్వు ఇలా మాట్లాడితే అహంకారం మానుకో ముందు సర్వజ్ఞుడి సర్వ నీకు తెలుసు అనుకోబాక ఇప్పుడు ఆరంభం ఎక్కడ కాదు అక్కడ ఇంకా మొదలు పెట్టావు జీవితంలో మొదలు పెడుతున్నావు 27 సర్వం తెలుసు జీవితం 16 పిల్లలు కూడా ఎన్నో సినిమాలు మూలన్నాయి సినిమాలు సినిమాలు ఉన్నాయి చాలా తెలుసా ఇండస్ట్రీ అని గానీ ఇంకో ఫిల్మ్ మేకర్ రావచ్చా రాకూడదు ఇది కాదు ఖచ్చితంగా మీరు మొదలు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో మీరు చేసిన ప్రాంక్ వీడియోలో ఇంకా దాని పేరు ఏం పెట్టినా చాలా మంది హర్షించలేదు కొంతమందికి ఏమైనా నచ్చుండొచ్చు కానీ అక్కడ నుంచి ఆ సంపాదన మీద మీరు ఇప్పుడు వచ్చి ఒక సినిమా తీశారు అదే వాటర్ ఇప్పుడు ఇంకొక సినిమా ఏంటంటే నువ్వు నీ మీద ఎందుకు ఇమేజ్ ఎందుకు నేను అడుగుతాను చాలా మంది తీసుకురా అందరు పిలిచి పిలిచి ఏంటి సినిమాని అడగరు ఎందుకు నేను అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నారు చెప్తాను నేను ఎందుకు అడుగుతాను తెలుసుకో నిన్ను పిలిచి ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు నన్ను కూడా పిలిచింది ఎందుకు తను కూడా ఎందుకు నీది ఇమేజ్ ఫ్రాంక్ వీడియోలు తీసిన ఇమేజ్ కదా ఫ్రాంక్ వీడియోలు అనేది అసభ్యకరంగా అనిపించి ఇమేజ్ ఆ ఇమేజ్ నుంచి ఆ ఇమేజ్ నుంచి నువ్వు వచ్చి సినిమా తీస్తున్నావు అలా విను ఓపిక ఉండాలి మరి ఎక్కడుంది అడిగే చెప్పేలోపు నువ్వు 36 మాట్లాడేస్తున్నావు ఇప్పుడు పిలిచి ఫ్రాంక్ వీడియో ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ నుంచి కనుక నువ్వు సినిమా తీస్తున్నావు అంటే జనరల్ గా ఆటల్లో బాగా ఫేమస్ అయ్యావు కనుక ఆటల మీద ఆ మయంలోనే తీస్తున్నావా దీంట్లో కూడా అలాంటి You started there. యువర్ ఫస్ట్ ఫుట్ స్టెప్ ఎక్కడ దాంట్లో కదా శ్రీకాంత్ సార్ ఇప్పుడు ఆన క్లోజింగ్ నోట్ అర్థమైంది మీ మీ మనందరి ఆవేదన ఒకటే దట్ సినిమా బాగుపడాలి సినిమా సినిమా చూడాలి అని మీరు చూస్తారు కదా జనం చెప్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ఇంకా 3-4 వారాలు ఉంది కాబట్టి కంగ్రాచులేట్ చేస్తా డెఫినెట్ గా లేకపోతే నన్ను తిట్టద్దండి లేకపోతే తిడతా ఎందుకు తిడతారు కూతురు ఉంటే దాంట్లో ఆడియన్స్ పెంచుకునే సినిమా అన్ని సెంటిమెంట్స్ నవరసాలు అన్ని ఉండేది ఇంకా ధైర్యంగా ఉండు తిట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మంచి సినిమా తిట్టే కర్మ మాకు నువ్వు తప్పు మాట్లాడావు ముందు తిట్టింది అంటే చాలా కథ ఉంది మళ్ళీ మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తానా మేడం గౌరవిస్తానా ఇంటున్నా లేకపోతే నేను చాలా మాట్లాడతాను మళ్ళీ ఏమన్నా పొగరు అంటారు దండం స్వామి రెడీ మేడం రైట్ ఏం లేదు శ్రీకాంత్ మీరు మీ సినిమా వేచి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి దాని నిజంగా చాలా బాగుంటుంది మేడం నా కళ్ళల్లో చూసి చెప్పచ్చు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు నన్ను తిట్టిన దానికోసం చూడాలి చూడాలి మరి అమూల్యమైన సమయం మీరు రాజకీయాల్లో కూడా ఉండి సినిమా ఇండస్ట్రీలో మీరు రచయితగా ఉండి ఇవాళ కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీకు శ్రీకాంత్ విష్ యూ ఆల్ ది బెస్ట్
పెద్దవాళ్ళతో మర్యాదగా మంచిగా మాట్లాడాలి. ఉడుకు రక్తం అయితే మాత్రం ఇలా అరిచేయకూడదు స్టూడియోలో, నాకు అన్ని తెలుసు అని చెప్పి తప్పకుండా చూద్దాం. మనం ఈ లేని సినిమా పేరేంటి, లారీ వన్, లారీ వన్, లారీ చాప్టర్ వన్. బెంగాలీ భాషలో చూస్తాను నేను, సరేనా? చూద్దాం చూద్దాం. అంటే మీరు ఏ డబ్బింగ్ చేస్తారు చూడాలి. బాగా చేసాము. సో గైస్ మా ఛానల్లో పాటలు సరే, ఓకే ఓకే, ట్రైలర్ ఉన్నాయి, ప్లీజ్ చూసి నచ్చితేనే సినిమా చూడండి అండ్ ఆశీర్వదించండి. నా కోసం కాదు, చాలా కొత్త వాళ్ళు 500 మంది కృష్ణానగర్లో బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆర్టిస్టులు తెచ్చి ఫ్రంట్ రోలో పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాము, కొత్త హీరోయిన్. అండ్ అన్ని చాలా కష్టపడి చేశాము, చాలా మందికి పేమెంట్స్ కరెక్ట్ ఇచ్చాము. నా కష్టం ఇది, 4 సంవత్సరాల కష్టం, ఎదగాలని సినిమా చేశాను. మీరు సపోర్ట్ చేస్తే ఎదుగుతాను అండ్ మంచి సినిమాలు చేస్తాను. సార్ చెప్పినట్టు ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు నా బ్యాక్గ్రౌండ్ ఆలోచించి, బట్ ఐ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, ట్రస్ట్ మీ. 3 రోజులు మీ మైండ్ లోంచి వెళ్ళదు. ఓకే, చాలా సాలిడ్ బొమ్మ, హిట్ బొమ్మ, లారీ చాప్టర్ 1, ఆగస్టు 2 రిలీజ్. నిజంగా నువ్వు చెప్పినట్టు నీ దాంట్లో ఉంటే ప్రజలు భ్రమరాదం పడతారు. ఆల్ ది బెస్ట్, మంచి చేయ కదా మీరు. డిఫరెంట్ గా, డిఫరెంట్ గా చేయొదలైన పాప. ఇప్పుడు మన సినిమా ఫ్లాప్ అయింది, మీరు యాక్ట్ చేసింది. ఇది నేను యాక్ట్ చేసేది తీసింది కాదు కదా. ఫ్లాపులు అన్ని ఎన్ని 250 సినిమాల్లో నా వల్ల మీరే మాత్రం అట్టుంటది. శ్రీకాంత్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్.